అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురానికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఖురాను ప్రశంసించడం మానవ మాత్యులకు సాధ్యం కాదు. కొన్ని హదీసులు పాఠకుల ముందు ఉంచుతున్నాం. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ప్రకారం దైవగ్రంథంలోని ఒక అక్షరం చదివిన వారికి ఒక పుణ్యం లభిస్తుంది. ఒక పుణ్యం 10 పుణ్యాలకు సమానం. అలిఫ్ లామ్ మీమ్ అనేది ఒక అక్షరం కాదు. అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ అనేది ఒక అక్షరం. ఈ 3 అక్షరాలకు బదులుగా 30 పుణ్యాలు లభిస్తాయి. ఖురాన్ మొత్తంలో కూడా 351,318 అక్షరాలు ఉన్నాయి. ఖురాన్ను పఠిస్తే మరి 3,513,180 పుణ్యాలు లభించవచ్చు. ఇంకా ఇలా అన్నారు, ఖురాన్ పఠించి దానిపై ఆచరిస్తే అతని తల్లిదండ్రులకు ఒక కిరీటం తొడిగించబడటం జరుగుతుంది. దాని వెలుగు సూర్యుని వెలుగు కంటే అధికంగా ఉంటుంది. ఎక్కడ? స్వర్గంలో. దాన్ని చదివి ఆచరించిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చదివే వారికి చాలా పుణ్యం లభిస్తుంది. ఇంకొక ఉల్లేఖనంలో, ఖురాన్ పఠించే వ్యక్తితో పఠిస్తూ ఉండు, స్వర్గ అంతస్తులపైకి వెళ్తూ ఉండు, ఎక్కడ పఠనం ఆపుతావో అదే నీ యొక్క అంతస్తు స్వర్గంలో. ఖురాన్లో 6,666 వాక్యాలు ఉంటాయి. బిస్మిల్లా అని చెప్పి కలిపితే, బిస్మిల్లా అని చెప్పకుండా 6,236 వాక్యాలు ఉంటాయి. 6,236 వాక్యాలు బిస్మిల్లా కలిపితే కనుక 6,666. ఈ 6,236 ఆయతులు వాటికి ఆ విధంగానే అంతస్తులు లభిస్తాయన్నమాట. ప్రతి అంతస్తుకు మధ్య భూమి ఆకాశాలకు ఉన్నంత దూరం ఉంటుంది. ఇది తిరిమిది హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఇంకొక వాక్యం, ఖురాన్ పఠించి, ఖురాన్ చదివి దాంట్లో హలాల్ అని కొన్ని, హరామ్ అని కొన్ని, షిర్కాని కొన్ని, బిదాతని కొన్ని, ఈ విధంగా అల్లా సుబ్హానాహు తెలియజేశారు. అల్లా సుబ్హానాహు ఏ విషయాన్ని ఏ విధంగా తెలియజేశాడో ఆ విషయాన్ని ఆ విధంగానే స్వీకరించడం, నమ్మటం, ఒప్పుకోవటం, తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం, గుర్తుపెట్టుకోవటం, పాటించడం మరియు ఇతరులకు తెలియడం అనేటటువంటి అంశాలు ఉంటాయి. ఖురాన్ పఠించి దానిని హలాల్ను హలాల్గా, దాంట్లో ఉన్నటువంటి వాటిని, దాంట్లో చెప్పబడ్డటువంటి హరాంని హరాంగా స్వీకరించినటువంటి వ్యక్తిని అల్లా సుబ్హానాహు తాలా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఇంకా వారి కుటుంబానికి చెందిన 10 మందిని నరకం నుండి తీసేటటువంటి సిఫారసును, వసీలాను అతనికి స్వీకరి చేసేటటువంటి అతనికి ఆ యొక్క అవకాశాలని ఇస్తాడు. అదేవిధంగా ఖురాన్ పఠించబడే ఇంటిలో అధికంగా శుభం ఉంటుంది. పఠించబడని ఇంట్లో శుభం ఉండదు అని ఈ యొక్క ఇంకొక దిశలో చెప్పడం జరిగింది. ఇక ఇంకొక దిశ మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు ఏమని, నా సమాజంలోని ఉత్తమ ఆరాధన ఖురాన్ పఠనం. నా సమాజంలో ఉత్తమ ఆరాధన ఖురాన్ పఠనం అని చెప్పడం జరిగింది. మరో ఉల్లేఖనంలో, తన ప్రభువుతో మాట్లాడదలిచిన వారు, ఎవరైనా సరే అల్లాతో మాట్లాడదలిచిన వారు ఈ ప్రపంచంలో, ఇహలోకంలో ప్రాణంతో జీవించి ఉన్నప్పుడు ఎవరైనా అల్లాతో మాట్లాడాలి అనుకుంటే కనుక, దీని గురించి మొహమ్మద్ సల్లల్లాహు గారు ఒక విషయం చెప్పారు ఏమని, తన ప్రభువుతో మాట్లాడదలిచిన వాడు ఖురాన్ చదవాలి, ఖురాన్ చదవండి. అంటే ఖురాన్ పఠించడం తన ప్రభువుతో మాట్లాడటం వంటిది అని చెప్పడం జరిగింది. ఇక మరో ఉల్లేఖనంలో, ఖురాన్ను పఠించండి, ఖురాన్ను కంఠస్థం చేసిన హృదయాన్ని అల్లా సుబ్హానాహు తాలా నరకంలో వేయడు. ఖురాన్ని చదవండి, ఖురాన్ని ఎవరైతే కంఠస్థం చేశారో ఆ యొక్క హృదయాన్ని అల్లా సుబ్హానాహు తాలా నరకంలో వేయడు అని ఇంకొక హదీస్లో చెప్పడం జరుగుతుంది. ఇక మరో ఉల్లేఖనంలో, ఇనుముకు ఐరన్కు
తుప్పు పట్టినట్లు హృదయాలకు కూడా తుప్పు పడుతుంది. ఇనుముకు నీటి వల్ల తుప్పు పడుతుంది. అప్పుడు ప్రజలు, ఓ అల్లా యొక్క ప్రవక్త, మరి దాన్ని ఎలా పరిశుభ్రపరచాలి అని ప్రశ్నించారు. మొహమ్మద్ అస్లం గారు చావును అధికంగా గుర్తుంచుకోండి అని చెప్పడం జరిగింది. చావును ఎక్కువగా, అంటే మేము ఒకరోజు ఎప్పటికైనా చనిపోతాం అనే విషయాన్ని ఎక్కువగా గుర్తుంచుకోండి, మరియు ఖురాన్ని ఎక్కువగా చదవండి, ఖురాను ఎక్కువగా చదవండి అని చెప్పడం జరిగింది అని చెప్పారు. ఇక ఇంకొక ఉల్లేఖనంలో, నా సమాజంలో ఖురాన్ పఠనం అత్యుత్తమ ఆరాధన అని చెప్పడం జరిగింది. ఖురాన్ పఠనం చాలా గొప్ప ఆరాధన అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ఇంకొక ప్రవచనం, మీలో ఖురాన్ నేర్చుకుని ఇతరులకు నేర్పేవారే అందరికంటే ఉత్తములు. మీలో ఖురాను నేర్చుకుని ఇతరులకు నేర్పేవారే అందరికంటే ఉత్తములు అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారని బుఖారీ హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ఇంకొక ప్రవచనం ఏంటంటే, ఖురాను అత్యధికంగా పారాయణం చేయండి, ఎక్కువగా చదవండి. ప్రళయ దినం రోజు అది తనను ఎవరైతే చదివారో ఆ చదివినటువంటి వారికి, పారాయణం చేసిన వారి కోసం సిఫారసు చేస్తుంది, అల్లాని రిక్వెస్ట్ చేస్తుంది, అల్లా వద్ద వసీలాగా ఈ యొక్క మీరు చదివిన ఖురాన్ పనికొస్తుంది అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారని ముస్లిం హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ఇంకొక ప్రవచనం ఏమిటి అంటే, ఇతర సమయాలలో ఖురాన్ పఠించడం కంటే నమాజులో ఖురాన్ పఠించడం ఇంకా ఉత్తమం. ఇతర వేళల్లో ఖురాన్ పఠించడం తస్బీ తక్బీర్ల కంటే కూడా ఉత్తమమైనది. దాన ధర్మాలు చేయడం కంటే కూడా తస్బీహ్ తక్బీర్ ఇంకా ఉత్తమమైనవి. సదకా చేయడం ఉపవాసం ఉండడం కంటే కూడా ఉత్తమమైనది. మరియు ఉపవాసం డాలు వంటిది, ఉపవాసంకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంకా మనం ఖురాన్ హదీస్లో చూసినట్లయితే, ఖురాన్ని రంజాన్ నెలలో అవతరించడం ప్రారంభమైంది అని, ఉపవాసాలు ఆ నెలలోనే ఎక్కువగా చేయాలి, ఆ నెల మొత్తం చేయాలని. రంజాన్ నెలకి చాలా ప్రత్యేకత ఉంది, రంజాన్లో ఉపవాసాలకి ప్రత్యేకత ఉంది, రంజాన్లో ఖురాన్ అవతరింపజేయడం జరిగింది, రంజాన్లో ఖురాన్ చదవడం వల్ల ఇంకా ప్రాముఖ్యత ఉంది. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి జిబ్రీల్ అలైహిస్ సలాం గారు, జిబ్రీల్ అలైహిస్ సలాం గారికి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఒకరికి ఒకరు ఖురాన్ని చదివి వినిపించుకునేవారు. ఈ విధంగా ఒక్కొక్కసారి 2 సార్లు, ఒక్కోసారి 3 సార్లు కూడా పూర్తి ఖురాన్ని రంజాన్ నెలలో చదివి వినిపించడానికి ఇంకా ప్రయత్నించేవారు. దీన్ని బట్టి రంజాన్లో ఖురాన్కి, ఖురాన్లో రంజాన్కి, రంజాన్లో ఉపవాసాలకి, ఉపవాసాలకి రంజాన్కి, ఉపవాసంలో ఉన్నప్పుడు ఖురాన్ చదవడానికి, ఖురాన్ చదివేటప్పుడు ఉపవాసంలో ఉండడానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అల్హమ్దులిల్లా అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. మరియు ఈ యొక్క ఖురాన్ ఒక రంజాన్లోనే కాదు, సంవత్సరం మొత్తం కూడా చదవటం ఎంత ప్రాముఖ్యతో, ఎంత విలువో, ఒక్క నమాజులోనే కాదు, ఇంట్లో కానీ బయట కానీ తస్బీ అంటే, ఒక్క నమాజులోనే ఇంట్లోనే కాదు బయట నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచేటప్పుడు తస్బీ అంటే నోట్లో మళ్ళీ మళ్ళీ తలుచుకునే వాక్యాలు, నోట్లో మళ్ళీ మళ్ళీ ఊహించుకునే వాక్యాలు, నోట్లో మళ్ళీ మళ్ళీ చెప్పుకునే వాక్యాలు అంటే, నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, పనిచేసుకుంటున్నప్పుడు కూడా మన లోపల కూడా అవి ఇలా రిమెంబర్ అంటే జరుగుతూ ఉండాలా, గుర్తు తెచ్చుకుంటాలా, చదువుతూ ఉండాలన్నమాట. దీనివల్ల ఎంతో పుణ్యం, స్వర్గంలో ఎన్నో అంతస్తులు పెరగడం కానీ, పాపాలు క్షమించబడటం కానీ, పుణ్యాలు అధికం కావటం కానీ, మరి ఇంకా అనేక విషయాలు దీని గురించి, ఖురాన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఖురాన్కి ఉన్నటువంటి ప్రాముఖ్యతని ఈ యొక్క హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో అయితే ఇంకా అనేక విషయాలు చెప్పబడ్డాయి. మొత్తం 6236 వాక్యాలు ఉన్నాయి ఖురాను. ప్రస్తుత కాలంలో అయితే అనేక భాషల్లో వచ్చింది. ఎవరైనా సరే వారి భాషల్లో అనేక విధాలుగా చదువుకునాలనుకునే వారు మొబైల్లో కానీ, పుస్తకంలో కానీ, అనేక రూపాలలో మరి వారు చదువుకునేటటువంటి అవకాశాలు అయితే ఈ కాలంలో ఇంకెక్కువగా ఉంది. ఇకపోతే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఇంకొక విషయం చెప్పారు. ఏమని, మీలో ఖురాన్ నేర్చుకుని ఇతరులకు నేర్పేవారు అందరికంటే ఉత్తములు అని. ఖురాన్ను ఎక్కువగా పారాయణం చేయండి, ప్రళయ దినం రోజు అది తనను పారాయణం చేసిన వారి కోసం సిఫారసు చేస్తుంది, వసీలా చేస్తుంది, అల్లాని రిక్వెస్ట్ చేస్తుంది స్వర్గం ప్రసాదించమని, లేదా స్వర్గంలో అత్యుత్తమ స్థానాన్ని ప్రసాదించమని, లేదా ఏమైనా పాపాలను క్షమించి వారిని స్వర్గానికి పంపించమని. ఈ విధంగా ఖురాన్ చదివిన వారికి రిక్వెస్ట్గా, వసీలాగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఇకపోతే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఇంకో విషయం చెప్పారు అని,
ఇతర సమయాల్లో ఖురాన్ పఠించడం కంటే నమాజులో ఖురాన్ చదవడం ఇంకా ఉత్తమం. ఇతర వేళల్లో ఖురాన్ పఠించడం తస్బీ తక్బీర్ల కంటే ఉత్తమమైనది. దాన ధర్మాలు చేయడం కంటే కూడా తస్బీ తక్బీర్ ఉత్తమమైనవి. సదకా చేయడం ఉపవాసం ఉండడం కంటే ఉత్తమమైనది. ఉపవాసం డాలు వంటిది అని చెప్పడం జరిగింది. ఖురాన్ కనీసం 3 రోజుల్లో అయినా పూర్తి చేయాలి. అంటే మరీ స్పీడ్గా చదవకూడదు. ఖురాన్ని నమాజ్ని ఆగి ఆగి చదవాలి, మెల్లగా చదవాలి, నిదానంగా చదవాలి, అర్థం చేసుకొని చదవాలి, అర్థమయ్యేటట్టు చదవాలని ఖురాన్లో అనేక వాక్యాలు చెప్పడం జరిగింది. మరీ స్పీడ్గా కాకుండా మరి ఎవరైనా చదవాలనుకుంటే కనీసం 3 రోజులైనా సరే టైం తీసుకునే అంత విధి పెట్టుకొని చదవాలని చెప్పడం జరిగింది. 3 రోజుల కంటే తక్కువ సమయంలో ఖురాన్ని పూర్తి చేసే వారికి ఏమీ అర్థం కాదు అని చెప్పడం జరిగింది మొహమ్మద్ అస్లం గారు. ఖురాన్ పఠనం విషయాల గురించి చూస్తే, ఖురాన్ చదవాలంటే కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే అవి పాటిస్తే ఇంకా మంచిది. ఖురాన్ చదవాలంటే వజ్జులో ఉండటం మంచిది, నీట్గా పరిశుభ్రంగా ఉండటం మంచిది. మరియు భక్తి శ్రద్ధ, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదలు ఉండాలి. నేను ఏదైతే చదవబోతూ ఉన్నానో ఈ యొక్క ఖురాన్ అల్లా సుబ్హాన తాలా నా కోసం అవతరింపజేశాడు, ఇవి నేను వినాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, దీని ప్రకారం నేను జీవించాలి, దీని ప్రకారం నేను అల్లాని ఆరాధించాలి, దీని ప్రకారమే మళ్ళా నేను ప్రళయదిన రోజు లేపబడతాను, దీని ప్రకారమే నాకు అల్లా సుబ్హాన తాలా జడ్జిమెంట్ ఇస్తాడు, దీని ప్రకారమే నాకు స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయించబడుతుంది, అందుకోసం నేను ఈ యొక్క ఖురాన్ని తెరవాలి, చదవాలి, నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి అనే ఆశతోటి అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి చదవడం కోసం మన మైండ్ని ఆ విధంగా సిద్ధం చేసుకొని ఈ యొక్క ఖురాన్ ప్రారంభించే ముందు ఈ యొక్క విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అల్లా యొక్క వాక్యం, అల్లా అవతరింపజేసినటువంటి వాక్యం, అల్లా వహీ రూపంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకు అందజేసినటువంటి వాక్యాలని గుర్తుపెట్టుకోవాలి. వజు చేయాలంటే నీట్గా ఉండాలి. తర్వాత ఖురాన్ని చదివే ముందు అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో ఉండాలి. దాన్ని కింద పెట్టడం కానీ, గలీజ్గా ముట్టుకోవడం కానీ, గలీజ్గా చేయడం కానీ చేయకుండా దానికి ఒక గౌరవాన్ని ఇస్తూ దాని యొక్క పరిశుద్ధంగా దాన్ని చూసుకుంటూ దాన్ని చదువుకోవాలి. మరి అదేవిధంగా మనం కూర్చున్న దానికంటే మరీ కింద కాకుండా కొంచెం మరీ ఇంత ఎత్తులో ఇలా ఈ హైట్లో ఏదన్నా మీదికి మరీ కింద నేల మీద పెట్టేసి మనం చదవకుండా లేపి పెట్టి పట్టుకొని చదవడమో ఇంకేదో దేని మీద పెట్టి చదువుకోవడమో మంచిది. ఖురాన్కి గౌరవాన్ని ఇవ్వాలన్నమాట. అలానే చిత్తశుద్ధితోటి చూపుగోలు లేకుండా పఠించాలి. ప్రారంభించడానికి ముందు ఖురాన్ చదవాలంటే ఎవరైనా సరే ముందు ఔజు బిల్లా మిని షైతాని రజీమ్ అని చదవాలి. అంటే శాపగ్రస్తుడైన సైతాను వారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను అని దీని యొక్క అర్థం. ఔజు బిల్లా మిని షైతాని రజీమ్ అని ఖురాన్ చదివే ముందు చెప్పాలి అని చెప్పడం జరుగుతుంది. ఇంకా బిస్మిల్లాహి రహమాని రహీం అంటే అల్లా యొక్క పేరుతోటి ప్రారంభిస్తున్నానని కూడా చెప్పొచ్చు. ఇది చెప్పిన తర్వాత, ఏది ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చెప్పిన తర్వాత, ఇకపోతే చూసి చదివితే ఖురాన్ కొంత ఎత్తైన ప్రదేశంలో ఉంచి పఠించాలి. అర్థం తెలిస్తే అర్థం చేసుకుంటూ చదవాలి. ఖురాన్ను ఆగి ఆగి చదవాలి. ప్రతి ఆయతపై ఆగి ఆగి చదవడం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయం, సున్నత్, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతి. ఏ విధంగా ఈ యొక్క గడ్డము, టోపీ, మరి ఇంకా అనేక పద్ధతులు ఉన్నాయో అలానే ఖురాను ఆగి ఆగి మెల్లగా చదవటం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయం, సున్నత్. ఇక మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును అల్లా సుబ్హాన తాలా ఖురాను నిదానంగా స్పష్టంగా చదవమని ఆదేశించారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ దైవ ఆదేశాన్ని, ఖురాన్ వాక్యాన్ని అనుసరించేవారు. ప్రతి ఆయతను ఆగి ఆగి చదివేవారు. ఇక యా అలా రజల్లా గారి కథనం ప్రకారం ఈ యొక్క సాబా గారు చెప్తున్నారు ఏమని, నేను ఉమ్మే సల్మా రజల్లా గారిను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా ఖురాన్ చదివేవారని అడిగాను. అప్పుడు ఆమె, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్పష్టంగా ఒక్కొక్క పదం వేరు వేరుగా పఠించేవారని తెలిపారు. అంటే ఉమ్మే సల్మా రజల్లా గారు పఠించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ఒక్కొక్క పదం స్పష్టంగా చదివేవారని తెలిపారు. ఇకపోతే మరో ఉల్లేఖనంలో ఏమని ఉందంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి ఆయతను వేరువేరుగా చదివేవారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ పఠించి ఆగి తర్వాత అర్ రహమాన్ ఇర్ రహీం అని చదివేవారు. అంటే ఆగి ఆ తర్వాత మాలికి యౌమిద్దీన్ అని మళ్ళీ చదివేవారు. దాని తర్వాత మళ్ళీ ఆగిపోయేవారు. అంటే నిదానంగా ఆగి ఆగి స్పష్టంగా పఠించేవారు అన్నమాట. ఈ విషయాలన్నీ కూడా
తిరిమిజీ హదీస్ గ్రంథంలో ఉన్నాయి. ఇక ఈ హదీస్ ద్వారా ప్రతి ఆయత్పై ఆగి ఆగి పఠించడం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయమని, ఆయతలో చివర ఆగని వారి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయానికి వ్యతిరేకంగా అని తెలుస్తుంది. ఇక అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ ఖురాన్ హదీసుల ద్వారా ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వీటిని ప్రచారం చేసే సేవ చేసే భాగ్యం కూడా మనందరికీ అల్లా ప్రసాదించుగాక. ఆమీన్. ఖురాన్ పట్ల అత్యంత గౌరవ ఆదరణలతో పాటు బహిర్గత ఆదరణ గౌరవాన్ని చూపాలి. దీనికి ఎనలేని పుణ్యం లభిస్తుంది. నేలపై పడి ఉన్న ఖురాన్ కాగితాలను ఎత్తిన వారితో అల్లా సుబ్హానహు వ తాలా మైత్రి కలిగి ఉంటాడు. అదేవిధంగా అల్లా సుబ్హానహు వ తాలా పేర్లు వ్రాసి ఉన్న కాగితాలను నేల నుండి ఎత్తిన వాడు ఇల్లియీన్లో గొప్ప స్థానంలో పొందుతాడు అని కొన్ని హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. అలీ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం, నేలపై ఏదైనా పుస్తకం పడితే దాని రక్షణకు అల్లా సుబ్హానహు వ తాలా దైవదూతలను పంపిస్తాడు. ఆ దైవదూతలు తమ రెక్కల ద్వారా వాటిని రక్షిస్తూ ఉంటారు. చివరికి అల్లా సుబ్హానహు వ తాలా తన మిత్రుల్లో నుండి ఒకరిని పంపిస్తాడు. అతను దాన్ని నేలపై నుండి ఎత్తుకుంటాడు. ఎవరైనా అల్లా సుబ్హానహు వ తాలా పేరు గల కాగితాన్ని ఎత్తుకుంటే అల్లా సుబ్హానహు వ తాలా అతని పేరును ఇల్లియీన్లో వ్రాసి గొప్ప స్థానాలను ప్రసాదిస్తాడు. ఇంకా అతని తల్లిదండ్రుల శిక్ష తగ్గిస్తాడు. ఒకవేళ వారి తల్లిదండ్రులు అవిశ్వాసులు అయినా సరే కూడా అంట. ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి హదీసుల ద్వారా కూడా అర్థమవుతూ ఉన్నాయి. ఇకపోతే ఉస్మాన్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఏమని, అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం, మీలో ఖురాన్ను నేర్చుకుని ఇతరులకు నేర్పేవారే అందరికంటే కూడా ఉత్తములు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని ఉస్మాన్ రజల్లా గారు తెలియజేశారు. ఇది బుఖారీ హదీస్ గ్రంథం నుంచి మరియు మిస్కాతుల్ మసాబిల్లోని 2109వ హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇలాంటి అనేక విషయాలు ఇంతకుముందు మనం ఖురాన్ గురించి ఇంకా అనేక విషయాలు మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో తెలుసుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అని అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల మీ యొక్క రెహ్మత్తోటి కరుణతోటి మీ యొక్క గౌరవప్రదమైన వల్ల మీరు మమ్మల్ని రక్షించి క్షమించండి. వల్ల మా పాపాలను క్షమించండి. వల్ల మా యొక్క ఆరాధనలో మా ద్వారా జరిగిన తప్పులకే మిమ్మల్ని అశ్రద్ధకై మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటూ ఉన్నాం. వల్ల అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, అవిశ్వాసుల నుంచి, అంటురోగాల నుంచి, అల్లా షిర్కు నుంచి, బిదాత నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, నరక యాత్ర నుంచి, ప్రళయదిన రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి. వల్ల మమ్మల్ని అందరినీ కాపాడండి. వల్ల అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి. వల్ల అల్లా మీరు మాకు కుటుంబంగా ఇచ్చినటువంటి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం కోసం మరి వారిని మమ్మల్ని కూడా ఇహలోకంలో, సమాజంలో, పరలోకంలో కాపాడండి. వల్ల అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా. అల్లా ఎవరైతే ఈ ప్రసంగాన్ని వింటున్నారో, ఎవరైతే ఖురాన్ని చదువుతూ ఉన్నారో, ఎవరైతే మీకు నమాజులు, సదకాకారాతలు, జకాతులు, హజ్జుమ్రాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఇస్లాంలోకి వస్తూ ఉన్నారో, ఇస్లాం గురించి పనిచేస్తూ ఉన్నారో, ఇస్లాంలోకి రానికి ప్రయత్నిస్తున్నారో, అల్లా ఇస్లాంని అమలు చేయడం కోసం, పాటించడం కోసం, మిమ్మల్ని ఆరాధించడం కోసం ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉండి ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి మీ యొక్క ప్రతి దాసుడికి మీ యొక్క సహాయాన్ని పంపించండి. వల్ల ఇహలోకంలో, సమాధి యువతంలో, ప్రళయదినం రోజు, పరలోకంలో మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క రక్షణతో, మీ యొక్క రెహ్మతోటి, మీ యొక్క కరుణతోటి కాపాడండి. వల్ల మా అందరి తరఫున కూడా ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, ఇతరుల దాకా చేరుస్తున్నారో, వారందరి తరఫున కూడా మరి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల అలా ఇబ్రాహీం అలసం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతిపై శాంతి శకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతిపై శాంతి శకాలు కురిపించి మకామి మొహమ్మద్కు ప్రవక్తాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహ్.